తెలంగాణలో ఎవరు ప్రశ్నించినా ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా అంటే వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళకి వేలెత్తి చూపిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు అక్రమంగా వాళ్ళని జైల్లో పెట్టడం వాళ్ళని ఎలా తొక్కాలో తొక్కేయడం ఎగ్జాంపుల్ తీన్ మర్ మల్లన్న సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి నిజంగానే కదా తీన్ మర్ మల్లన్న ఏం చేసిన ఆయన చేసిన తప్పేముంది జరిగింది ప్రజలకు చెప్పిండు అంతే కదా రోజు పేపర్లలో వస్తున్నటువంటి వార్తల్ని చదివి వినిపిస్తుండే ఇది జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పిండు ఉన్న ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు తెలియజేసిండు అది తప్పెట్లా అవుతుంది అది మీరు అన్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది ప్రశ్నించే వాళ్ళను నిజాలు మాట్లాడే వాళ్ళను ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళను ఈ సమాజంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు బతకనివ్వవు ఇప్పుడు అదే కదా జరిగింది నాకు ఆశ్చర్యం వేసింది అసలు తీన్మారు మల్లన్న ఎక్కడ దాకా పోయిందంటే ప్రజలకు ఎంత దగ్గర అయిందంటే ప్రజల గుండెల్లోకి పోయిండు ఎక్కడ చూసినా కూడా తీన్మారు మల్లన్న వార్త వార్తలు వచ్చే టైంకి అందరూ కూడా ఎక్కడ ఉన్నా ఏ పనిలో ఉన్నా కూడా ఏ పనిలో ఉన్నా అందరూ టీవీ ఆన్ చేసుకొని కూర్చుండేవాళ్ళు టీవీ లేకపోతే ఫోన్లలో లైవ్ వస్తుంది కదా లైవ్ పెట్టుకొని చూసేవాళ్ళు అంత ప్రజా అభిమానం చూరగొన్నాడు పొందిండు అట్లా గుర్తింపు వచ్చింది ప్రజలు బాగా ఎడ్యుకేట్ అవుతారు ఇక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని అంతా కూడా ఎప్పటికప్పుడు బయట పెడుతున్నాడు కాబట్టి ప్రజలు కూడా బాగా ఎడ్యుకేట్ అయ్యారు ప్రజలు కూడా ప్రశ్నించే స్థాయికి ఎదుగుతున్నారు కాబట్టి ఎప్పటికైనా తీన్మారు మల్లన్న తోటి మాకు ప్రమాదం ఉన్నది కాబట్టి ఈ తీన్మారు మల్లన్న లాంటి ప్రజల్నికి ఏదైతే ఉన్నది ఉన్నట్టు బయటపెట్టి ప్రశ్నిస్తున్నాడో అట్లాంటి వ్యక్తిని అంచివేసి జైల్లో పెట్టి కేసులు పెట్టేస్తే ఇక మాకు అడ్డు అదుపు ఉండదు మేము ఇష్టారాజ్యం చేయొచ్చు అనే దాంట్లో భాగంగా ఇవాళ తీన్మారు మల్లన్నను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అనేది అర్థమవుతుంది ఏదేమైనా కానీ ఎన్ని రోజులు అంచివేస్తారు ప్రజలకు కూడా ఇది తెలుసు ఇవాళ తీన్మారు మల్లన్న ప్రశ్నించిండు కాబట్టి నిలదీసిండు కాబట్టి ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్పిండు కాబట్టి ఆయనను అరెస్ట్ చేసిండు అని ప్రజలు కూడా తెలుసుకున్నారు కాబట్టి ఏదేమైనా బాల్ ఏమవుతుంది ఎంత గట్టిగా కింది కొడుతుంటే అంత పైకి లేస్తుంది కాబట్టే నువ్వెంత గొంతు విప్పిన వాళ్ళను ప్రశ్నించే వాళ్ళను గొంతు నొక్కే ప్రయత్నం చేసినా భయపెట్టి కేసుల పాలు చేసినా అది ఇంకింత స్ట్రాంగ్ అవుతారే తప్పితే ఎవరు భయపడరు కాబట్టి తీర్మాన్ మల్లన్నను బేషరాత్కి ఇప్పటికైనా బయటకు పంపిస్తే మంచిది ఆ కేసులు ఒకటి ఇంకా పెట్టాలని కుట్రేదో జరుగుతుందని తెలిసింది ఆ కుట్రలు ఆ కేసులు ఇంకెంతెంత పెట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు అంతంత నీ పతనాన్ని నువ్వే ఏరుకోరి తెచ్చుకున్నవాడివి అవుతావు తప్పితే ఇంకొకటి ఏం లేదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పతనం అవ్వడానికే ఇవన్నీ చేస్తుందని నేను భావిస్తాను.